ఈ దిన వాగ్దానం ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం కారకులుగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు. ఇస్సాకు దేశమందు విత్తనం వేయుట ద్వారా గొప్ప ఆశీర్వాదం 100 అంతల ఫలమును పొందినాడు. ఈ సంవత్సరంలో 100 అంతల ఫలమును దేవుడు మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు కాబట్టి అతను గొప్పవాడుగా అయినాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఇదే సమయం. దేవుని సన్నిధిలో 100 అంతల ఫలమును దేవుడు మీకు ఇచ్చి గొప్ప ఆశీర్వాదమునిచ్చి మిమ్మల్ని గొప్ప చేసి దేవుడు అద్భుత కార్యాలు జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఇస్సాకును దీవించిన దేవుడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. తను విత్తనం వేయటం ద్వారా 100 అంతల ఫలంను పొందుకునేలా చేసిన దేవుడు, ప్రతి ఒక్కరు నీ నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొంది 100 అంతల ఫలం పొందుటకు సహాయం చేయండి. దేవా, మీరు ఆశీర్వదిస్తే అది తప్పక నిలిచి ఉంటుంది. నాయన, నీ ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపైన ఉంచండి. మీరు ఆశీర్వదించారు గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు అని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా అదే రీతిగా ప్రతి ఒక్కరిని గొప్ప చేసి ఆశీర్వదించి ధనవంతులుగా చేసి అతి ముఖ్యంగా ఆత్మల వర్ధిల చేసి 100 అంతల ఫలము చేత నింపుమని యేసు నామమున అడుచున్నాము తండ్రి.